హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మడి సిరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం చేరబోతున్నావు? ఈ రోజు మనం ఇప్పుడు ఎవరైనా చూస్తే క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, రుద్రాని కుట్రలని సాక్ష్యాలతో నిరూపించిన కావ్య. షాక్ లో రాష్, ఆనందంలో అపర్ణ. ఇందుకు అసలు సిరియల్లో ఏం జరిగింది? నిజంగానే రుద్రాని కుట్రలను సాక్ష్యాలతో సహా కావ్య నిరూపించబోతుందా? రుద్రాని నిజ స్వరూపాన్ని తెలుసుకున్న రాష్ రుద్రాని ఏం చేయబోతున్నాడు? అసలు సిరియల్లో ఏం చేరబోతుంది కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటి వరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సిరియల్ ఏం చేరబోతుంది ఇప్పుడు చూసి తెలుసుకుందాం. మొత్తం మీద అపర్ణ అయితే కనకం వాళ్ళ ఇంట్లోనే ఉండిపోవడంతో ఇక రాజ్ అయితే అపర్ణని ఎలాగైనా సరే తిరిగి ఇంటికి తీసుకుని రావాలి అని చెప్పేసి అంటూ అపర్ణ దగ్గరకు వస్తాడు రాజ్. కానీ అపర్ణ మాత్రం తిరిగి మళ్ళీ నా కోడలి కావ్యను తిరిగి ఇంటికి కోడలుగా తీసుకుని వస్తేనే నేను కావ్యతో పాటు వస్తాను, లేకపోతే రాను అని చెప్పేసి అంటూ అపర్ణ అయితే రాజ్ తో చాలా సీరియస్ గా చెప్పడంతో ఇక రాజ్ మాత్రం చాలా కోపంగా అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేస్తాడు. ఏంటి రాజ్, మీ మమ్మీని తీసుకుని రాలేదని చెప్పేసి అంటూ సుభాష్ అడగడంతో లేడీ డాడ్ మమ్మీ రాను అని చెప్పేసి అంటుంది. ఆ కళావతిని తిరిగి తీసుకుని వస్తేనే నేను కూడా వస్తాను అని చెప్పేసి అంటుంది. జీవితంలో నేను అసలు ఆ కళావతిని క్షమించేదే లేదు, నా భార్యకి అంగీకరించను, ఈ ఇంటికి తీసుకురాను, ఎన్ని రోజులు ఉంటుందో మమ్మీ నేను కూడా చూస్తానని చెప్పేసి అంటూ రాజ్ అయితే గదిలోకి చాలా సీరియస్ గా వెళ్ళిపోయి అపర్ణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మమ్మీ అసలు ఇలా చేస్తుంది, కళావతి అంటే నాకు ఇష్టం లేదు, భారీగా నేను అసలు తన్ని ప్రేమించలేకపోతున్నాను, అలాంటిది నన్ను బలవంతంగా తీసుకుని రమ్మంటే నేను ఎలా తీసుకురాగలను, చూస్తాను ఇన్ని రోజులు ఈ ఇంట్లో భోగభాగ్యాల మధ్య ఉన్నాను, ఇప్పుడు ఆ ఇంట్లో ఎలా ఉంటుందో నేను కూడా చూస్తాను, ఎన్ని రోజులు ఉంటుందో చూస్తానని చెప్పేసి అంటూ రాజ్ అయితే అపర్ణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మమ్మీ ఏం చేస్తుందా అని చెప్పేసి అంటూ అపర్ణకైతే ఎన్నో సార్లు ఫోన్ చేస్తాడు, స్విచ్ ఆఫ్ అనే వస్తుంది, కానీ అపర్ణ మాత్రం ఒక్కసారి కూడా రాజ్ ఫోన్ అయితే లిఫ్ట్ చేయదు. ఎందుకు అసలు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఇప్పుడు నేనేం చేయాలి? ఏదో ఒకటి చేసి ఎలాగైనా సరే మమ్మీని ఇంటికి తిరిగి తీసుకుని రావాలి, ముందు అసలు ఆ కళావతిని నేను ఇంటికి తీసుకురావాలా? ఎప్పటికీ కూడా జరగని పని, తన అసలు నేను నా భార్యగా అసలు అంగీకరించను, తనని మాత్రం నేను అసలు తిరిగి ఇంటికి తీసుకుని వచ్చే ప్రసక్తే లేదు, ఏమో కావ్య వస్తేనే నేను కూడా వస్తానని చెప్పేసి అంటుంది. ఇప్పుడు నేనేం చేయాలని చెప్పేసి అంటూ అపర్ణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు రాజ్. అయితే ఆ విధంగా 2 రోజులు చూస్తాడు, 3 రోజులు చూస్తాడు, అపర్ణ ఇంకా రాకపోయేసరికి తిరిగి మళ్ళీ కనకం ఇంటికి అయితే వస్తాడు రాజ్. అయితే రాజ్ రావడంతోనే అదే సమయంలో కావ్య అయితే బయటకు వెళ్తూ ఉంటుంది. కళావతి, మళ్ళీ బయటకు వెళ్తున్నావా? మళ్ళీ మా కంపెనీ నాశనం చేయడానికి, మళ్ళీ వేరే వాళ్ళ కంపెనీతో, ఏ కంపెనీతో టైప్ అవుదామని వెళ్తున్నావు అని చెప్పేసి అంటూ రాజ్ అయితే మళ్ళీ కావ్యం నిందిస్తూ ఉంటాడు. రండి, మర్యాదగా మాట్లాడితే చాలా బాగుంటుంది, ముందు నేనెప్పుడు కూడా ఏ కంపెనీతో టైప్ అయ్యి మీ కంపెనీని నేను నాశనం చేయలేదు కదా. కళావతి, నువ్వు గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నట్లున్నావు. మీరేం మాట్లాడుతున్నారు? నేను ఏ గతాన్ని మర్చిపోయాను? అవును, ముమ్మాటికి ఆ రోజు నువ్వే అదంతా చేశావు, నేను నిన్ను ఇన్ని రోజులు దూరంగా ఎందుకు పెట్టానో నీకు తెలుసా కళావతి? నాతో ఎంత మంచిగా ఉన్నా సరే నీ మీద ఉన్న ప్రేమ మొత్తం నాకు అసలు ఎందుకు పోయిందో నీకు తెలుసా? అప్పటి నుంచి నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది, అప్పుడు నీ మీద కొద్దో గొప్ప కొంచెమైన ప్రేమ చాలి ఉండేది, ప్రేమతోనే నేను నిన్ను దగ్గరికి తీసుకున్నాను, భారీగా యాక్సెప్ట్ చేశాను. ఎప్పుడైతే నువ్వు అసలు మా అమ్మ విషయంలో అంత నిర్లక్ష్యంగా ఉండి చివరాఖరికి మా అమ్మ ప్రాణాలు పోయే పరిస్థితికి తీసుకొని వచ్చావో, క్షణమే నీ మీద నాకు నా మనసులో అసహ్యం మొదలయ్యింది. అమ్మ నాకు ఎన్ని రకాలుగా నచ్చ చెప్పి ఎంత చేసినా సరే నిన్ను మాత్రం కాపురానికి తీసుకుని వెళ్లే ప్రసక్తే మాత్రం అస్సలు లేదు. సరే అండి, మొత్తానికి మీరు అసలు అత్తయ్య గారికి ఆ పరిస్థితికి రావడానికి కారణం నేనే అని చెప్పేసి మీరు నన్ను గట్టిగా నిందిస్తున్నారు కదా, ఆ విషయంలోనే కదా నా మీద మీకు కోపంగా ఉంది అని చెప్పేసి అంటూ కావ్య అనడంతో అవును కళావతి, మమ్మటికి కూడా అదే నిజం, కనుక ఆ రోజు నువ్వు అసలు ఎక్కడికి వెళ్లకుండా మా అమ్మని జాగ్రత్తగా చూసుకుని ఉంటే ఆ రోజు మా అమ్మకి ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. సరే అయితే మీరు ఆ చెప్పినట్లుగానే అనుకుందామనుకో, నేను ఒకటి చూపిస్తాను, అది చూసిన తర్వాత కూడా ఆ రోజు అత్తయ్య గారికి ఆ పరిస్థితికి రావడానికి కారణం నేనే అని చెప్పేసి మీరు గట్టిగా నమ్ముతున్నారంటే, ఒకవేళ ఆ రోజు అత్తయ్య గారికి అది జరగడానికి కారణం నేను కాదు వేరే వాళ్ళు అని చెప్పేసి నిజం గనక మీకు తెలిస్తే వ్యక్తిని మీరేం చేస్తారు అని చెప్పేసి అంటూ కావ్య అయితే రాజ్కి ఒక్కసారిగా షాక్ ఇస్తుంది. ఆ వ్యక్తిని ఏం చేస్తానా? పోలీసులకు పట్టిస్తాను, లేకపోతే నా చేతులతో నేనే చంపేస్తాను. సరే అయితే ఆ మాట మీద నిలబడండి, ఈ వీడియో ఒకసారి మీరు చూడండి, క్లియర్ గా తెలుస్తుంది అని చెప్పేసి అంటూ తన దగ్గర ఉన్న వీడియోని అయితే రాజ్ కి చూపిస్తుంది. బయట ఉన్న రాజ్, కావ్య ఇద్దరు కూడా అరుచుకోవడం, వాళ్ళ మాటల ద్వారా కనకం అలానే అపర్ణ కృష్ణమూర్తి ఇద్దరు కూడా కంగారుగా బయటికి అయితే వస్తారు. అపర్ణ కావ్య దగ్గరకు వచ్చి ఏమైంది కావ్య, ఏం జరిగింది, ఎందుకు రాజ్ అరుస్తున్నాడు అని చెప్పేసి అడగడంతో, చూడండి అత్తయ్య, ఒక నిమిషం మీరు సైలెంట్ గా ఉండండి, మీ అబ్బాయి ఏంటో నేనే తప్పు చేశానని చెప్పేసి నన్నే నిందిస్తున్నారు కదా, ఈ వీడియో చూడండి అని చెప్పేసి అంటూ వీడియో రాజ్ కి ఇవ్వడంతో రాజ్ అయితే ఆ వీడియో చూస్తూ ఉంటాడు. నన్ను క్షమించండి సార్, ఆ రోజు నేను కావ్య మేడం ని ఆఫీస్ కి రమ్మని నేనే చెప్పాను, తనకి ఆ రోజు ఆఫీస్ లో అలా ఫ్రాడ్ చేయించింది రాహుల్ సార్, కావ్య మేడం కి ఆ రోజు నేనే ఫోన్ చేశాను, ఆఫీస్ లో ఏదో ఫ్రాడ్ జరుగుతుందని మీరు త్వరగా రావాలి అని చెప్పేసి అంటూ రాహుల్ సార్ చెప్పిన ప్రకారంగానే నేను ఫోన్ చేసి మరి కావ్య మేడం ని ఆఫీస్ కి రప్పించాను. అలా చేయడం వల్ల రాహుల్ సార్ కి ఆ రోజు ఏమి ఉపయోగం ఉందో నాకైతే తెలియదు, కానీ రాహుల్ సార్ చెప్పడం మూలానే నేను అలా చేశాను, నన్ను క్షమించండి సార్ అని చెప్పేసి అంటూ ఆ వ్యక్తి అయితే ఆ ఫోన్ లో అయితే నిజం మొత్తాన్ని కూడా బయటపెడతాడు. అయితే ఇది చూసారు కదా, నేను వెళ్ళింది కరెక్ట్ కాదు అని చెప్పేసి మీరు నన్ను నిందించారు కదా, ఆ క్షణమే నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అత్తయ్య గారికి ఆ క్షణమే
ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? అత్తయ్య గారు రోజు వేసుకున్న టాబ్లెట్సే కదా, ఆ రోజు కూడా వేసుకుంది, కానీ ఆ రోజు ఎందుకు అలా జరిగింది? చూడండి అత్తయ్య, మీరు నిజానికి ఆ రోజు సరైన సమయానికి టాబ్లెట్ వేసుకున్నారని చెప్పేసి అండు కావ్య అపర్ణ అడగడంతో, అవునమ్మ కావ్య, నేను రోజు వేసుకున్న టైంకే ఆ టాబ్లెట్ వేసుకున్నాను. టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఆ టాబ్లెట్ లో ఏదో ప్రాబ్లం ఉందని నాకు అర్థమైంది. టాబ్లెట్ వేసుకున్నప్పుడు అలా నాకు చాలా రిలీఫ్ గా ఉండేది, కానీ ఆ రోజు మాత్రం ఆ టాబ్లెట్ వేసుకోవడంతో నా హార్ట్ బీట్ చాలా స్పీడ్ గా స్టార్ట్ అయ్యింది. ఒకసారిగా నాకు బీపీ పెరిగినట్టు అయిపోయింది, కళ్ళు తిరిగాయి, కింద పడిపోయాను. అయితే ఆ రోజు అత్తయ్యకు అలా జరగడానికి కారణం నేనే అని చెప్పేసి అంటున్నారు కదా, నిజానికి అలా జరగడానికి కారణం ఇంకా వేరెవరో ఉన్నారు. కావాలంటే ఈ వీడియో చూడండి. వీడియో అని చెప్పేసి అండు అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ వీడియోలో రాజ్ చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. అందరూ కూడా హాల్లో ఉండగా రుద్రాణి ఒక్కతే మాత్రం అపర్ణ గదిలోకి వెళ్తుంది. అపర్ణ వేసుకునే డైలీ టాబ్లెట్స్ బీపీ టాబ్లెట్స్ రుద్రాణి మార్చేయడం అదంతా కూడా చూసిన రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నిజానికి ఆ రోజు రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా మాట్లాడుకోవడం, ఆ మాటలు విన్న స్వప్న అయితే వీళ్ళిద్దరు కలిసి ఏదో కుట్ర చేయబోతున్నారని తెలుసుకుని వెంటనే కావ్యకి చెప్పడం. కావ్య అదే రోజు వీళ్ళు చేసే కుట్రను తెలుసుకోవాలి అని చెప్పేసి ఫోన్ అయితే ఆ గదిలో పెట్టి వీడియో తీస్తుంది. ఆ విషయాన్ని మర్చిపోతుంది. ఇంటి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వీళ్ళ నిస్వరూపాన్ని తెలుసుకుంటుంది. ఎలాగైనా సరే రాజ్ కి తెలిసేలాగా చేయాలి అని చెప్పేసి ఈ విధంగా తను తీసిన వీడియో మొత్తాన్ని రాజ్ కి అయితే చూపిస్తుంది కావ్య. అపర్ణకు అలా జరగడానికి కారణం రుద్రాణి అత్తే టాబ్లెట్స్ మార్చిందన్న విషయాన్ని తెలుసుకున్న రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు, అసలు నమ్మలేకపోతాడు. అండి ఇప్పుడు చెప్పండి, అసలు మీరు ఈ విషయాన్ని చూసి ఈ నిజాన్ని తెలుసుకుని నమ్మలేకపోతున్నారు కదా? ఇప్పుడు చెప్పండి, అసలు మీ అమ్మగారికి ఆ పరిస్థితికి రావడానికి కారణం ఎవరు? మీ అత్త? ఆఫీస్ లో ఫ్రాడ్ చేసింది ఎవరు? రాహుల్. ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత కూడా నేను ఎందుకు సైలెంట్ గా ఉన్నానో తెలుసా? ఈ నిజాలని నీకు తెలిసిన తర్వాత నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని చెప్పేసాడు రాజ్ నిలదీయడంతో, భార్య ఏ తప్పు చేయలేదని మీకు నమ్మకం ఉండాలి, ఆ నమ్మకం మీకు ఉందా లేదా అనుకున్నాను. భార్య ఏ తప్పు చేయదు, అలా చేసుండదు, ఎవరో కావాలని చేస్తుంటారు అని చెప్పేసి ఆ రోజు కనుక మీరు నాకు సపోర్ట్ గా మాట్లాడుంటే ఈ నిజాన్ని నేను మీతో ఆ రోజే బయటపెట్టేదాన్ని. మీరు మాత్రం మీ భార్య పట్ల నమ్మకాన్ని ఉంచలేకపోయారు, భార్య తప్పు చేసిందని మీరే నిందించారు. అసలు ఆ రోజు ఆ పరిస్థితికి రావడానికి కారణం నేనే, నా నిర్లక్ష్యమే అని చెప్పేసి అంటూ నన్ను నిందించి ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు. నా మీద మీకు నమ్మకం లేనప్పుడు, భారీగా నా మీద మీకు విలువ లేనప్పుడు నేను ఆ ఇంట్లో ఎలా ఉండగలను? కోసమే ఎవరు తప్పు చేశారు అని నిజం తెలిసిన తర్వాత కూడా నేను ఎవరు ముందు బయట పెట్టలేకపోయాను. నేను తప్పు చేశానని చెప్పేసి దాన్ని నా మీద వేసుకుని నేను ఆ ఇంటి గడప దాటి వచ్చేసాను. ఎన్నటికీ తప్పు చేయను, మీ భార్య అసలు ఎప్పటికీ మీ మాటకు కట్టుబడి ఉంటుంది అని చెప్పేసి మీరు ఎప్పుడైతే మీ భార్య పట్ల నమ్మకాన్ని ఉంచుతారో అప్పుడు నేను మీతో పాటు వద్దాము అనుకున్నాను. ఇప్పటికైనా నేను అసలు మీకు నిజాన్ని చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఎందుకు చెప్పానో తెలుసా? ఇప్పటికీ కూడా నేనే తప్పు చేశాను అని చెప్పేసి ఆ విషయంలో మీరు నన్నే నిందిస్తుండే ఇక నేను తట్టుకోలేకపోయాను. ఇప్పటికైనా మీ అత్త రాహుల్ నిజ స్వరూపాన్ని తెలుసుకుంటారని నేను ఈ వీడియో చూపించాను. వీడియో ఎప్పుడో చూపించేసి మీ భార్యగా నేను అక్కడికి రావాలి అనుకునేదాన్ని, కానీ అలా ఎన్నటికీ జరగకూడదు అనుకున్నాను, ఎందుకంటే మీ భార్య ఏ తప్పు చేయలేదని మీరు నిజాయితీగా అంగీకరించాలి. ఇప్పటికీ నన్ను నిజం తెలుసుకున్నారు కదా, ఇక నన్ను క్షమించండి అని చెప్పేసి అంటూ ఆ ఫోన్ తీసుకుని కావ్యతే అక్కడి నుంచి అయితే వెళ్లిపోతుంది. రాజ్ మాత్రం రుద్రాణి మీద చాలా సీరియస్ అయిపోతాడు, ఆవేశంతో ఇంటికైతే వస్తాడు. రుద్రాణి అత్త అని చెప్పేసి అంటూ రుద్రాణిని గట్టిగా పిలుస్తాడు. దాంతో రుద్రాణి హాల్లోకి గబగబా వస్తుంది. ఏంటి రాజ్ ఏమైంది అని చెప్పేసి అడగడంతో ఒక్కసారిగా రుద్రాణి చెంప పగలగొడతాడు రాజ్ అయితే. రాజ్ ఒక్కసారిగా రుద్రాన్ని కొట్టడంతో రాహుల్ అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. మా చూసారా ఫ్రెండ్స్, కావ్య ఏ తప్పు చేయలేదని అపర్ణ విషయంలో రుద్రాణి తప్పు చేసిందని చెప్పేసి నిజాన్ని తెలుసుకున్న రాజ్ రుద్రాణి ఇంట్లో ఉండనిస్తాడా లేకపోతే బయటకు గింటేస్తాడా? అసలు సీరియల్ ఏం జరగబోతుంది కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఒక లైక్ చేయండి. అంతేకాకుండా బ్రహ్మణి సీరియల్ ని డైలీ చూస్తూ ఉండండి. మా ఛానల్ నుంచి బ్రహ్మణి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.